सूपरस्टार रजनीकांत नुंची ब्लॉकबस्टर हिट तगिली चाला कालमे अयिंदि भारी अंचनाल नडुम विडुदलैन कबाली चित्रं यावरेज गा आडिनप्पुडु तर्वात काला कूडा यावरेज फलितान्नि इच्चिंदि ఆ తర్వాత వచ్చిన పేట చిత్రం సూపర్ హిట్ గా నిలిచింది ఆ తర్వాత దర్బార్ అన్నతే కూడా నిరాశనే మిగిల్చాయి దీంతో ఫ్యాన్స్ ఇప్పుడు మొత్తం జైలర్ చిత్రంపైనే అంచనాలు పెట్టుకున్నారు ఈ సినిమాకి సంబంధించిన టీజర్ ట్రైలర్ మరీ ముఖ్యంగా పాటలు ప్రతి ఒక్కటి కూడా అభిమానులని ఎంతో అలరించాయి అంచనాలకు పదింతలు అయ్యేలా చేశాయి నేడు గ్రాండ్ గా విడుదలైంది జైలర్ సినిమా మరి సినిమా ఏ విధంగా ఉందో రివ్యూలో చూద్దాం ఈ సినిమా స్టోరీ చూసినట్లయితే టైగర్ ముత్తువేల్ పాండ్యన్ రజనీకాంత్ ఒక కఠినమైన జైలర్ తన జైల్లో ఉన్న ఖైదీలను క్రమశిక్షణలో పెట్టి వాళ్ళని తన కంట్రోల్లో పెట్టుకునే రేంజ్ సత్తా ఉన్న వ్యక్తి ఆయన విధించిన నియమాలను అతిక్రమించే ధైర్యం ఏ ఖైదీకి ఉండదు అయితే వృత్తిపరంగా ఎంత కఠినంగా ఉంటాడో ఫ్యామిలీ మ్యాన్గా అంతటి ప్రశాంతమైన జీవితాన్ని గడుపుతాడు ఒకరోజు తన జైల్లో ఉన్న గ్యాంగ్స్టర్ని తప్పించబోతుంటే ముత్తువేల్ పాండ్యన్ అడ్డుకుంటాడు మళ్ళీ జైలుకు పంపుతాడు అప్పుడు ఆ గ్యాంగ్స్టర్కి సంబంధించిన అనుచరులు ముత్తువేల్ కుటుంబంపై దాడి చేస్తారు అతని కొడుకుని కిరాతకంగా చంపేస్తారు తన కొడుకును చంపిన వారిపై పగ తీర్చుకోవడానికి ముత్తువేల్ క్రూరుడిగా మారిపోతాడు ఒకవైపు వృత్తి మరోవైపు పగ ఈ రెండింటి మధ్య ముత్తువేల్ పడిన సంఘర్షణే మొత్తానికి ఈ జైలర్ సినిమా సినిమా ఫస్ట్ హాఫ్ చాలా స్లోగా ప్రారంభమవుతుంది 40 నిమిషాల వరకు సినిమా స్లోగానే నడుస్తుంది అభిమానులకు ఆలోచన పెట్టారని చెప్పాలి దర్శకుడు ఆ తర్వాత నుంచి అసలు సినిమా స్టోరీ స్టార్ట్ అవుతుంది నెల్సన్ మార్క్ కామెడీ కొన్ని చోట్ల బాగా పేలింది ఫస్ట్ హాఫ్ మొత్తం మీద 2-3 అదిరిపోయే సన్నివేశాలు పడతాయి ఇంటర్వెల్ మాత్రం అద్భుతంగా తీశారు ఇటు ఆడియన్స్ మైండ్ని బ్లాస్ట్ అయ్యేలా చేసిందని చెప్పాలి మొత్తానికి ఫస్ట్ హాఫ్ మొత్తం అదిరిపోయే రేంజ్ ఇంటర్వెల్ బ్యాంక్తో డీసెంట్ అనిపిస్తుంది ఫస్ట్ హాఫ్ మొత్తం కేవలం సూపర్ స్టార్ రజనీకాంత్ మీదే నడుస్తుంది స్టోరీ ఆయన మార్క్ మేనరిజం హీరోయిజం అభిమానులకు కన్నుల పండుగగా ఉంటుంది తమన్నా మోహన్ లాల్ సునీల్ తదితరులు ఫస్ట్ హాఫ్లో కనిపించరు ఇక కన్నడ సూపర్ స్టార్ శివరాజ్ కుమార్ కేవలం 2 నిమిషాలు మాత్రమే ఫస్ట్ హాఫ్లో కనిపిస్తారు ఇక సెకండ్ హాఫ్ ప్రారంభం నుంచి రజనీకాంత్ విశ్వరూపం మొదలవుతుంది మొదటి 20 నిమిషాల్లో వచ్చే జైలు సన్నివేశాలు రజనీకాంత్ మ్యానరిజమ్స్ డైలాగ్స్ ఆడియన్స్ రోమాలు నెక్కపొడిచేలా చేస్తాయి ఇది కదా సూపర్ స్టార్ నుంచి ఇన్ని రోజులు మేము కోరుకున్నదని ప్రతి ఒక్కరూ అనుకుంటారు ఆ రేంజ్లో సన్నివేశాలు తీసుకువచ్చారు డైరెక్టర్ ఇక రజనీకాంత్ని చాలా కాలం తర్వాత ఒక డైరెక్టర్ ఎంత అద్భుతంగా చూపించాడనే అనుభూతి మనకి తెరపై చూసిన తర్వాత కలుగుతుంది మిగిలిన నటీనటులందరూ తమ పరిధి మేర నటించారు ఇక ఈ చిత్రానికి ముఖ్యంగా అనిరుద్ధ్ అందించిన బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ నిజంగా సినిమాకి హైలైట్గా నిలిచాయి పాటలు సినిమా అయితే డీసెంట్ హిట్ స్టేటస్ పొందిందనే చెప్పాలి జైలర్ సినిమాకి టికెట్ సేల్స్ అద్భుతంగా జరిగాయి ప్రీ బిజినెస్ కూడా అదిరిపోయింది దానికి అనుగుణంగానే తొలి రోజు కలెక్షన్లు కూడా అదిరిపోయే రేంజ్లో వస్తున్నాయంటున్నారు అనలిస్టులు ఇప్పటికే ఆన్లైన్ టికెట్స్ ద్వారా మొత్తం సేల్ అయితే అయిపోయింది తొలి రోజు ట్రేడ్ అనలిస్టులు చెప్పేదాని ప్రకారం 55 నుంచి 59 కోట్ల మధ్య కలెక్షన్లు వరల్డ్ వైడ్ వచ్చే అవకాశం ఉన్నట్టు తెలుస్తోంది ఆక్యుపెన్సీ ఈరోజు 100కి 100% కనిపిస్తోంది ప్రతి చోట విడుదలైన అన్ని ప్రాంతాల్లో కూడా 100% ఆక్యుపెన్సీ కనిపిస్తోంది ఆన్లైన్ టికెట్స్ హాట్ కేకుల్లో అమ్ముడయ్యాయి ఆదివారం వరకు టికెట్స్ అన్నీ హాట్ కేకుల్లో అమ్ముడయ్యాయని కూడా అనలిస్టులు తెలియజేస్తూ ఉన్నారు